डाक्टर पद्मश्री वैस प्रिंसिपल आर्ट्स कॉलेज आम द्वारा मोसपोन ने सिग्मा सिक्स अने कंपनी वाल तमुन पेर मीद महेश महेश पेर मीद कंपनी चूपी आम एक्विपमेंट बिजनेस अंत मा तमुड़ी कंपनी द्वारा ने प्रिंसिपल का बट्टी ना इंका वेरे कॉलेज पलकबड़ उ कॉलेज सिग्मा सिक्स कंपनी द्वारा ने एक्विपमेंट्स अंत सप्लाई से नुन दींट इन्वाल्व दींट मेन मुद्दा एवरंटे वील तम्मुडु महेश महेश भार्य प्रत्युष वीलिद्दरु काकोकुंडा वील इंकोक चेल्लेलु पद्मश्री चेल्लेलु सुमन ईमे इन्वाल्वमेंट ए विधंगा अंटे ईमे सत्यसाई कॉलेज लेक्चरर गा पीहेचडी चेसिन विद्यार्थिकुरालुगा उंटू नंद्याल कॉलेज प्रिंसिपल लागा वॉइस रिकॉर्डिंग पेट्टिंदी ఆ వాయిస్ ఈ వాయిస్ ఒకే మనిషి రెండు చోట్ల ఎట్లా ఉంటారనేది నాకు అర్థం గాల పద్మశ్రీకి సుమనకు ఉన్న ఆలోచి ఏమి పద్మశ్రీ ద్వారా సుమన ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో తేలాలి మేమేమో తిరుగుతానే ఉన్నాము రెండోసారి స్పందనలు పోయి మొన్న కూడా నేను మళ్ళీ ఈ పిటిషన్ ఇచ్చేసి వచ్చిన నాకు సత్వరంగా నాకు న్యాయం జరగాలి ఎందుకంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరూ ఫైనాన్షియల్ గా చాలా బాధపడతా ఉన్నారు వడ్డీలకు తెచ్చుకున్న వాళ్ళు గోల్డ్ పెట్టి తెచ్చిన వాళ్ళు ఇట్లా రకరకాలుగా ఎంత తొందరగా ఈ డబ్బుని మాకు వీళ్ళు రీపే చేసేట్టుగా చేస్తే పద్మశ్రీని ఏ విధంగా పోలీస్ వాళ్ళు ఆమెని బెదిరిస్తారా అరెస్ట్ చేస్తారా ఏం చేస్తారో మాకు తెలియదు సత్వరంగా మాకు న్యాయం జరగాలి ఈ పద్మశ్రీకి కాలేజ్ లో వెంకి అనే క్లర్క్ కూడా ఈమెను సహకరించినాడు నా ముందరే అతను వచ్చి 40 లక్షలకు ఎక్విప్మెంట్ వస్తే మీరు ఎందుకు మేడం చేయడం లేదు అది తొందరగా అవి సప్లై చేసేయండి అనేసి అతను నా ముందరే చాలా సార్లు చెప్పినాడు అతనికి 5000 10000 మొఖాన పడేసి ఉంటేనే వాని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఈ వెంకి మళ్ళీ బ్రహ్మానంద రెడ్డి వాళ్ళ సూపరింటెండెంట్ వాళ్ళ వాయిస్ రికార్డింగ్లు కూడా ఉన్నాయి వాళ్ళు కూడా ఈ ఎక్విప్మెంట్ అన్ని బిల్స్ అన్ని కూడా దీంట్లో ట్రెజరీలో పెట్టినాము గ్రీన్ ఛానల్స్ లో ఉన్నాయి వచ్చేస్తాయనేసి వీళ్ళ ద్వారా చెప్పిచ్చింది ఈమె చేసిన మోసంలో ఈమెకు సహకరించినటువంటి వీళ్ళ కాలేజ్ స్టాఫ్ గాని ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందర్నీ బయటికి తీయాలి ఈ విధంగా కాలేజ్ ని ఉపయోగించుకొనేసి పిహెచ్డి చేస్తామనేసి బయట ప్రపంచానికి గొప్పగా చెప్తూ ఈ రకంగా మోసం చేసే వాళ్ళని సత్వరంగా శిక్షించాలి ఎక్విప్మెంట్ బిజినెస్ అనే స్కామ్ లో పద్మశ్రీకి సహకరించిన వాళ్ళ తమ్ముడు మహేష్ అకౌంట్ లోకి అమౌంట్లు వేపించుకున్న ఆమె తమ్ముని భార్య ప్రత్యూషను పోలీసులు ఇంట్రాగేషన్ చేసినారా పిలిపించినారా వాళ్ళ దగ్గర ఏదైనా సమాచారం రాబట్టినారా మేము ఇచ్చిన కంప్లైంట్ లో పద్మశ్రీ తో పాటు ప్రత్యూష మహేష్ ల పేర్లు కూడా మేము దాంట్లో రాసినాము వీళ్ళందర్నీ వీళ్ళు పిలిచి పోలీసులు పిలిచి మాట్లాడినారా లేదా అనేది మాకు తెలియదు ఈ ప్రాసెస్ కూడా జరగాలని కోరుకుంటున్నాను।